నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా రాజధానిని నిర్మించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఎంపీ గల్లా జయదేవ్. ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి ప్రత్యేక చర్యలు, డీఈఓ శ్రీనివాసరెడ్డి. రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు, కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మణనాయక్. అత్యాధునిక వసతులతో అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా రాజధానిని నిర్మించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్ అన్నారు. గుంటూరు, విజయవాడ మధ్యలో రాజధాని ఏర్పాటుకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందన్నారు. రాజధాని నిర్మాణ సలహా మండలిలో తాను ఒక సభ్యునిగా ఉన్నానని, పలు ప్రాంతాలు సందర్శించిన అనుభవం ఉన్నందున రాజధాని విషయంలో ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రాంతాన్ని సమర్థించానని గల్లా తెలిపారు. నేడు స్థానిక అరండల్పేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడారు. రాజధాని నిర్మాణం, ల్యాండ్ పూలింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర విషయాల గురించి ఆయన మాట్లాడారు. రాజధాని నిర్మించే ప్రాంతం అన్ని విధాల సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టే ప్రభుత్వం ఎంపిక చేసిందని, అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా నూతన రాజధానిని నిర్మిస్తామని అన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా వారి ప్రయోజనాలు కాపాడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నవ్యాంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదంలో నడిపేందుకు తాము శాయశక్తుల కృషి చేస్తామని జయదేవ్ అన్నారు. నైట్ వెళ్తే అది ఒక గోస్ రౌండ్ మాదిరిగా ఉంటుంది. ఎవరు ఉండరు, దేర్ నో లైఫ్ ఇన్ దట్ సిటీ. సో అట్లా కడితే ఎక్స్పెన్సివ్ ఉంటుంది, కానీ ఇన్కమ్ ఏం పెరగదని మన ఇండియాలో క్యాపిటల్ పెట్టాలంటే ఇట్ హాస్ టు బి పీపుల్స్ క్యాపిటల్. అందరూ వాళ్ళ విలేజెస్ నుంచి, వాళ్ళ ఊళ్ళ నుంచి, స్మాల్ టౌన్స్ నుంచి ఫర్ ఆపర్చునిటీ దే గో టు సిటీ, దే గో టు క్యాపిటల్ సిటీ. సో స్టేట్ రిసోర్సెస్ అన్ని ఎక్కువగా అక్కడే ఖర్చు అవుతాయి, జనాలు కూడా ఎక్కువగా అక్కడికే వెళ్తారు కాబట్టి మనం ఒక పీపుల్, అట్లాంటి చిన్న క్యాపిటల్ కాకుండా పెద్ద క్యాపిటలే కావాలి మనకి. అది సెంటర్ పాయింట్ ఇన్ ద స్టేట్. గుంటూరు, విజయవాడ అయితే ఈక్వల్ డిస్టెన్స్ టు చిత్తూరు, ఈక్వల్ డిస్టెన్స్ టు వైజాగ్. సో ఫ్రమ్ వన్ పాయింట్ టు అదర్ పాయింట్ ఇస్ ద సెంటర్ పాయింట్. అట్లాగే న్యాచురల్ బ్యూటీ కావాలి, క్యాపిటల్ కావాలంటే, జనాలు రావాలంటే దే హ్యాస్ టు బి సంథింగ్ స్పెషల్ ఇన్ దట్ ప్లేస్. ఇప్పుడు కొంతమంది దే హావ్ బీన్ సమ్ క్రిటిసిజం, ఇంత పట్టాల ల్యాండ్ తీసుకొని క్యాపిటల్ కట్టేది ఎందుకు, వేస్ట్ ల్యాండ్ చాలా ఉంటుంది అక్కడ వెళ్ళి కట్టచ్చు అని. కానీ మనం ఈ ప్రాంతం చూస్తే గుంటూరు, విజయవాడ, మంగళగిరి, తెనాలి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటే ఈ మొత్తం ఏరియా ఎప్పుడో ఒక రోజు ఆర్గనైజ్ అవుతుందని అందరికీ తెలుసు. ఈ రోజు కాకపోతే 15 తర్వాత, 25 తర్వాత అవుతుంది, లేకపోతే ఆ ఊడా కాన్సెప్టే వచ్చిండేది కాదు. ఇప్పుడు 2.5 మిలియన్ అంటే 25 లాక్ పాపులేషన్ ఈ సిఆర్డి ఉంది, ఊడాని సిఆర్డి మార్చారు, క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. 25 లక్షలు మంది ఉన్నారు, కానీ 10 మన ప్లాన్ ప్రకారం 10 సంవత్సరాల్లో ఈ 25 లక్షల మంది 25 లక్షల మంది 10 లక్షల మంది అవుతారు. చెప్పాలంటే నేను, వి ఆల్సో ఐఎమ్ ఆల్సో యాజ్ నర్వస్ యాజ్ యాంగ్షియస్ యాజ్ ఎనీబడీ ఎల్స్. ఇప్పుడు మనకి కావాల్సింది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లోనే పెట్టారు. సో తప్పకుండా వీఆర్ స్టిల్ కాన్ఫిడెంట్. ఇప్పుడు మేము మినిస్టర్ని కలిసినా, సీఎం గారు ఎవరిని కలిసినా, పిఎం గారు కలిసారు, ఎవ్రీవన్ ఇస్ స్టిల్ గివింగ్ అష్యూరెన్సెస్. సో వీఆర్ స్టిల్ హోప్ఫుల్. రాష్ట్రంలోని పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని డీఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. అన్ని పాఠశాలల్లో మౌలిక వసతుల ఏర్పాటుతో పాటుగా విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించిందన్నారు. జిల్లాలో సుమారు 1350 మరుగుదొడ్లను నిర్మించేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని ఈ సందర్భంగా డీఈఓ తెలిపారు. స్థానిక కలెక్టరేట్ రోడ్లోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డీఈఓ శ్రీనివాసరెడ్డి మాట్లాడారు.
రాష్ట్రాన్ని విద్యాపరంగా అభివృద్ధి పరిచి చిన్నారులందరూ చదువుకునేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. దీనిలో భాగంగా జిల్లాలో కూడా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. ఉన్నత స్థాయిలలో ఉన్న పూర్వ విద్యార్థులను గుర్తించి వారి ద్వారా పాఠశాలలకు అవసరమైన వస్తువులు ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నామని, ప్రభుత్వ సహకారంతో పాటు స్వచ్ఛంద సంస్థల తోడ్పాటుతో పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, మన విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు మన రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దానిలో భాగంగా ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు అవసరమైన నాలెడ్జ్ ఇవ్వడం, ప్రతి పిల్లవాడు పాఠశాలలో చదువుకోవడం చేయడం కోసం పాఠశాలకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలను, ముఖ్యంగా టాయిలెట్స్ మెరుగుపరచడం, అలాగే డ్రింకింగ్ వాటర్ సౌకర్యాలు కల్పించడం, వాళ్ళకు అవసరమైన క్లాస్ రూమ్ ప్రొవైడ్ చేయడం, అవసరమైన టీచర్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ ప్రొవైడ్ చేసినన్ని కూడా సక్రమంగా వినియోగించే విధంగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను యాక్టివ్ చేయడం, అంతేకాకుండా ప్రతి పాఠశాలలో చదివి మంచి స్టేజ్కి వెళ్ళిన విద్యార్థుల యొక్క లిస్టు గుర్తించి వాళ్ళ సహకారంతో ఆ పాఠశాలకు ఏమేమి అవసరం ఉంటాయో అవి కూడా కురుకులు చేసుకునే విధంగా చర్యలు చేయడం జరుగుతుంది. మనం కూడా జిల్లా స్థాయిలో దాతా లిస్టు తయారు చేసి మన పాఠశాలకు అవసరమైన ఆడడం జరుగుతుంది. రీసెంట్గా మన గౌరవ మంత్రివర్యులు మన జిల్లాకు 1352 టాయిలెట్స్ను వివిధ సంస్థల సహకారంతో సిఎస్ఆర్ గ్రాంట్ నుంచి మంజూరు చేయడం జరిగింది. అవి కూడా త్వరలో నిర్మాణం చేయడం జరుగుతుంది. ఈ విధంగా విద్యార్థులకు మంచి విద్యా సౌకర్యాలు కల్పించి వాళ్ళందరూ కూడా మంచి స్థాయికి రావడం కోసం మనకు పూర్తిగా అనేది దానిలో భాగంగా మన గుంటూరు జిల్లాలో కూడా అన్ని పాఠశాలల్లో కూడా ప్రతి పాఠశాలలో ఒక గాల్ టాయిలెట్, ఒక బాయ్స్ టాయిలెట్ ఉండే విధంగా, ప్రతి పాఠశాలకు డ్రింకింగ్ వాటర్ సౌకర్యం ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మన జిల్లాలో 3 పాఠశాలకు మాత్రం డ్రింకింగ్ వాటర్ సౌకర్యం అందుబాటులో లేదు. నిన్ననే మా జిల్లా గౌరవ కలెక్టర్ గారు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, పంచాయతీ డిపార్ట్మెంట్ సహకారంతో ఆ 3 పాఠశాలకు కూడా త్వరలో ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మన నవ్య ఆంధ్రప్రదేశ్లో మన గుంటూరు జిల్లాలో విద్యాపరంగా ముందుకు తీసుకెళ్లడం, అందరు విద్యార్థులను కూడా విద్యను లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మణాయక్ తెలిపారు. పరీక్షలు నిర్వహించిన తర్వాత ఏమైనా దీర్ఘకాలిక వ్యాధులను గుర్తిస్తే వారికి ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్య సహాయం అందిస్తామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, చిన్నారులు ఈ పరీక్షలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో మరి చిన్నపిల్లల కోసం, అదేవిధంగా బడిలో వెళ్తున్న పిల్లల కోసం జవహర్ బాల ఆరోగ్య రక్ష, ఈ మధ్య దీనికి రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం అనే పేరుతో ప్రోగ్రాం నడుస్తుంది. ఈ ప్రోగ్రాంలో జిల్లాలో ఉన్న అన్ని అంగన్వాడీ కేంద్రాల దగ్గర, అన్ని ప్రభుత్వ పాఠశాలల దగ్గర, అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల దగ్గర స్క్రీనింగ్ పరీక్షలు, విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు, పూర్తిస్థాయి ఆరోగ్య పరీక్షలు చేసి చిన్న చిన్న జబ్బులు ఏదైనా ఉంటే అక్కడే ఐడెంటిఫై చేసి అక్కడ వైద్యం అందించడం జరుగుతుంది. అదేవిధంగా దీర్ఘకాలపు వ్యాధులు ఏదైనా రిఫరల్ దాంట్లో వచ్చేయైతే కంటికి సంబంధించి స్పెషలైజ్డ్ డిసీజెస్, పుట్టుకతో వచ్చిన రోగాలు అట్లాంటివి ఏమైనా ఉంటే రిఫరల్ సర్వీస్ కింద గుంటూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు రిఫర్ చేయడం జరుగుతుంది. అన్ని స్థాయిల్లో కూడా వైద్యము ఉచితంగానే లభ్యమవుతుంది. కాబట్టి ప్రజలు, ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు చైతన్యవంతులై మరి ప్రభుత్వం తరపున బడిలో చదువుతున్న పిల్లలకు ఎటువంటి సేవలు అందుతున్నాయనే విషయాన్ని కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఉపాధ్యాయ సిబ్బంది కూడా పిల్లలకు లభ్యమయ్యే బెనిఫిట్స్ను వాళ్ళకు అందేటట్లు చూడాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా కోరుచున్నాము. ముఖ్యంగా ఈ సంవత్సరము ప్రత్యేకంగా కంటికి సంబంధించిన ప్రత్యేక వైద్య పరీక్షలు చేసి కళ్ళజోళ్ళకు పంపిణీ, అదేవిధంగా ఈ ఫిజికల్లీ ఛాలెంజెడ్ పీపుల్స్ ఉన్నారు, కొంతమంది స్పెషల్ నీడ్స్ వాళ్లకు కృత్రిమ కాళ్ళు, అదేవిధంగా వాకర్స్, వీల్ చైర్స్, అదేవిధంగా గ్రహణ మర్రి వంటి ప్రాబ్లమ్స్కు ఆపరేషన్లు చేయించడం అనేటి కార్యక్రమాలు కూడా ఈ ప్రోగ్రాంలో కవర్ అవుతున్నాయి. కాబట్టి ప్రజలకు చైతన్యవంతులు అవ్వాలి, ప్రభుత్వం తరపున అందుతున్న ఈ విద్యార్థులకు అందే వైద్య సేవలను కూడా పొందాలని కోరుకుంటున్నాను. రాజధాని ప్రకటించిన ప్రాంతాలలో గత సంవత్సరం నవంబర్ వరకు రిజిస్ట్రేషన్లు బాగా జరిగాయని,
నవంబర్ 15 నుండి ప్రభుత్వం 398 జీవోను ప్రవేశపెట్టడంతో రిజిస్ట్రేషన్లో తగ్గుముఖం పట్టాయని జిల్లా రిజిస్ట్రార్ కె శ్రీనివాసరావు తెలిపారు. తొళ్ళూరు మండల ప్రాంతంలో కూడా ఇప్పటికీ తక్కువగానే జరుగుతున్నాయన్నారు. జీవో నంబరు 398లో పొందుపరిచిన విషయాలను ప్రజలందరికీ అవగాహన కలిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదన్నారు. ఫస్ట్ నుంచి తుళ్ళూరు పూలింగ్ ఏరియాకు సంబంధించిన 30,000 ఎకరాల్లో రిజిస్ట్రేషన్స్ అమరావతిలో కానీ తాడికొండలో కానీ మంగళగిరిలో కానీ బాగా రిజిస్ట్రేషన్స్ జరిగాయి. అప్పుడు మాకు సుమారుగా రెవెన్యూ కూడా టార్గెట్ మించి 150-200% కూడా రెవెన్యూ మాకు వచ్చింది. ఆ ఒరవడి ఆ నవంబర్ 15 వరకు కూడా జరిగింది. నవంబర్ 15 తర్వాత నుంచి ఒక 398 జియో అనేది వచ్చింది. ఆ 98 జియో వచ్చినప్పటి నుంచి కూడా కొంత రైతులు కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ కొంత కన్ఫ్యూజన్కి లోనయ్యారు. వెంటనే ప్రభుత్వం కూడా ఆ 398 జీవోలో పాస్బుక్ టైటిల్ డీడ్ గురించినటువంటి దాన్ని మన సబ్ డివిజన్ స్టేట్మెంట్ గురించి అవేర్నెస్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా అప్పటి నుంచి కూడా రిజిస్ట్రేషన్స్ ఈ తుళ్ళూరు మండలంలో రిజిస్ట్రేషన్ తక్కువగా జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా ఆ 3 ఆఫీసుల్లో కూడా తక్కువగానే రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. QTV న్యూస్లో ఇప్పటికే విరామం.